హాయ్ వెల్కమ్ టు స్టడీ అండ్ సక్సెస్ దేశంలో చాలామంది యువత తమ జీవిత లక్ష్యం సివిల్స్గా పెట్టుకుంటారు సివిల్స్కు పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది లక్షల మంది పోటీ పడితే వందల మంది సెలెక్ట్ అవుతారు అందుకే సివిల్స్ పరీక్షకు చాలా ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు అసలు సివిల్స్కు ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలో నిపుణులు అందిస్తున్న సూచనలను ఇప్పుడు చూద్దాం సివిల్ సర్వీసెస్ పరీక్ష సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలని చాలామంది అభ్యర్థులు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తుంటారు పేరెంట్స్ కూడా ముందు నుంచి అంబిషన్ ఉంటుంది సివిల్స్లో ఎంటర్ అవ్వాలని మా పిల్లలు ఉండాలి సివిల్స్లో అని దీనికి బేసిక్ క్వశ్చన్ వస్తుంది ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామందికి ఒక పెద్ద ప్రశ్న ఉంది అసలు సివిల్ సర్వీసెస్ పరీక్షకి వారు ఒక సివిల్ సర్వెంట్లో ఏమి క్వాలిటీస్ ఉండాలని ఆలోచిస్తారు ఆ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ అలా సెట్ చేయడం జరిగిందనమాట ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే అన్ని సబ్జెక్ట్స్ గురించి అవగాహన ఉండాలి ఈ సబ్జెక్ట్స్ గురించి కొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి కొన్ని విషయాలు జనరల్గా తెలుసున్న పర్వాలేదు ఈ విషయాలు మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి ముందు నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచించవలసింది ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలెట్టాలి ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది కొంతమంది స్కూల్ స్కూల్ లెవెల్ నుంచి అంటారు కొంతమంది కాలేజ్ అంటారు కొంతమంది జూనియర్ కాలేజ్ అంటారు సో ఒక్కొక్క మన ఏరియా చూసుకుంటూ వస్తే ఫస్ట్ స్కూల్ లెవెల్లో మనకి సివిల్స్ అనే ఐడియా ఉంటే మనం ఏ కోర్స్ తీసుకుంటున్నామో చాలా ముఖ్యం అక్కడ మనం ఎస్ఎస్సి తీసుకోవచ్చు సిబిఎస్ఈ తీసుకోవచ్చు ఐసీఎస్సీ తీసుకోవచ్చు ఆ విషయంలో మనకి మనం ఉన్న ఊర్లో మనకు అవైలబిలిటీ ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా పర్వాలేదు కానీ మీకు స్పెసిఫిక్గా సివిల్స్ అని ఉంటే సిబిఎస్సి కానీ ఐసీఎస్సి కానీ ఎస్ఎస్సి మీద బెటర్ సో ఫస్ట్ స్టేజ్ మీరు సివిల్స్కి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే స్కూల్ నుంచి బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం అటువంటి కోర్స్ చూస్ చేసుకుంటే కొంచెం జనరల్ ఐడియా వస్తుంది అనమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకుంది ఇది నెససరీ కాదు ఐడియా కావాలంటే అన్న ప్రశ్నకి ఇది సమాధానం అంతే మన దగ్గర మన మన దగ్గర మన ఊర్లో ఉన్న స్కూల్లో మనం బెస్ట్ స్కూల్లో మనం జాయిన్ అయ్యి ఆ స్కూల్లో వేరే విషయాల గురించి అవగాహన తీసుకొని అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలెట్టచ్చు ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ప్రిపరేషన్ అనేది ఏముంటుంది సివిల్స్కి మన రాయబోయే పరీక్ష ఒక పదేళ్ల తర్వాత ఉందని ఆలోచిస్తే ఇక్కడ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఫామ్ చేసుకుంటామండి సివిల్స్ సబ్జెక్ట్స్ మనం సిలబస్ కానీ చూస్తే ఎప్పటి నుంచి చూసిన సివిల్ సర్వీసెస్ అనేది మనకి బ్రిటిష్ వారి కాలం నుంచి వస్తుంది అప్పటి నుంచి మన సబ్జెక్ట్స్ చూసినా ఈ సబ్జెక్ట్స్లో మనకి హిస్టరీ సైన్సెస్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఇంకా వేరే జాగ్రఫీ అన్నీ ఉంటాయి అంటే మీరు పదో తరగతిలో చదివే సబ్జెక్ట్స్ అన్నీ సివిల్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి సో ఈ సబ్జెక్ట్స్ మనం జాగ్రత్తగా చదువుకోవాలి మనం జనరలీ టెన్త్ వరకు మనం చూస్తే మన విద్యా విధానం చూస్తే ఎక్కువ మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ చదువుతాం ఎందుకంటే ఆ తర్వాత మనకి సీట్స్ రావాల్సిన ఏరియాస్ వేరే ఉంటాయి స్పెషలైజేషన్స్ మనం ముందే కొంచెం ఈ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తే అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనం ఆలోచిస్తే ఒకటే సోషల్ స్టడీస్ అని వస్తుంది సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ మనం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి ప్రిపరేషన్ మీరు ఎయిత్ నుంచి మొదలెట్టచ్చు సెవెంత్ నుంచి మొదలెట్టచ్చు మనం బుక్స్ చదవడంతోనే మొదలెట్టచ్చు జనరల్ బుక్స్ చదివితే చాలు పిల్లలకి సంబంధించిన జనరల్ బుక్స్ అంటే సెవెంత్ క్లాస్ అభ్యర్థికి మీ వయసుకి సంబంధించిన జనరల్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి ఆ బుక్స్ మీరు చదువుతూ వెళ్తే మీకు బేసికలీ సివిల్స్కి ఒక ఫౌండేషన్ వస్తుంది అంటే సివిల్స్ ఫౌండేషన్ మనకి కావాల్సింది ఏంటంటే ఒకటి ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి సో ఇంగ్లీష్ మీద పట్టుండే పుస్తకాలు మీరు చదవాలి అంటే ఇంట్రెస్టింగ్ బుక్సే చదవండి నావల్స్ చదవండి పర్వాలేదు అంటే మీరు అడగచ్చు నావల్స్ ఏంటి అన్నది నాన్ ఫిక్షన్ కాకుండా జనరల్ పుస్తకాలు ఏడో క్లాస్లో చదవడం కష్టం ముందు నావల్స్ చదివితే అంటే నావల్ అనేది రాయడం ఎంత కష్టం అంటే ఒక పేజీ మీరు చదివి రెండో పేజీకి వెళ్ళాలి అంటే ఆ పేజీలో ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండాలంటే అది మీరు నేర్చుకున్నారంటే చాలు ఆ నావల్ చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ ఏమో అవసరం రెండు రైటింగ్ స్కిల్ ఒకటి అవసరం అది కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అంటే రైటింగ్ అనేది మరి క్యాలిగ్రఫీ అవసరం లేదు ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం నేర్పించేవారు ఎలా రాయాలి అని ఇప్పుడు అది ఎవరు ఆలోచించడం లేదు మీరు నీట్గా స్పష్టంగా రాయగలిగితే చాలు మోర్ దెన్ సఫిషియంట్ కానీ దీన్ని మనం ఇప్పుడు చిన్న షార్ట్ ఫిలిం తీసుకున్నట్టు ఒక పోస్ట్ కార్డ్లో మీరు రాయగలగాలి అంటే మీరు చెప్పవలసిన విషయాలన్నీ పది లైన్స్లో మీరు చెప్పగలగాలి అన్నమాట అంటే మీరు చదివిన నావల్ తీసుకోండి ఆ నావల్నే మీరు రాయండి ఒక పది నిమిష వన్ అండ్ హాఫ్ పేజెస్లో రాయండి వీలైతే ఇంకా ఇంకా తగ్గించడానికి ట్రై చేయండి అంటే మొత్తం నావల్లో ఉన్నది మీరు వన్ ఒక ఫైవ్ సెంటెన్సెస్లో చెప్పగలగాలన్నమాట సో ఇది మీరు సెవెంత్ ఎయిత్ స్కూల్లో చేసే ప్రిపరేషన్ రెండు స్కూల్లో అంటే ఇప్పుడు ఈ సంవత్సరం జరగకపోవచ్చు తర్వాత జరగచ్చు మనకి ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి కానీ మీకు డిబేట్స్ ఉంటాయి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి ఇవన్నీ జనరల్గా పార్టిసిపేట్ చేయడం ఈ మధ్యలో తగ్గింది ఇది మీరు ఇంక్రీజ్ చేసుకోండి అంటే ఎస్ఏ మీరు రాయగలరా డిబేట్లో మీరు మాట్లాడగలరా ఇవన్నీ అనవసరమైన ప్రశ్నలు మీరు మాట్లాడగలరు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడండి ఏదో ఒకటి మాట్లాడండి రాయగలరా రాయండి రాస్తే మీకు తెలుస్తుంది మీకు మీ కష్టం ఏమిటో రాయడం మీరు ఎప్పుడైతే మొదలెట్టారో మీ మిస్టేక్స్ అన్నీ మీరు రెక్టిఫై చేసుకుని పర్ఫెక్షన్కి వస్తారనమాట ఇది మీరు మెయిన్ ఎక్కువగా ఎయిత్ నైన్త్ స్టాండర్డ్స్లో చేసుకుంటే టెన్త్ స్టాండర్డ్లో మీరు కొంచెం తగ్గించిన ప్రిపరేషను ఎందుకంటే బోర్డు ఎగ్జామ్ ఉంటుంది లేకపోతే మీకు వేరే పరీక్షలు ఉండొచ్చు ఏ టైంలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఏ స్టేజ్లో ఉంటాయో ఆ టైంలో మీరు సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి మిగతా టైంలో ఈ సివిల్స్ ప్రిపరేషన్ కావాల్సినట్టు ఈ రైటింగ్ ప్రాక్టీస్ మీరు చేయండి అలాగే నేషనల్ లెవెల్లో ఈ మధ్యలో మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఎస్ఎస్ అడుగుతున్నారు ఈ ఎస్ఎస్ మనము బేసికల్లీ బేసికలీ చాలామంది పార్టిసిపేట్ చేయరు దేశ వాళ్ళు ఏమంటారు అంటే ఎవరైనా పార్టిసిపేట్ అంటారు ఈ వయసు వాళ్ళు మీరు పార్టిసిపేట్ చేయండి అందులో రాయండి ప్రైజ్ వచ్చిందా లేదా అది మనకు అనవసరం మనకు కావాల్సింది పార్టిసిపేషను మీరు కూర్చుని రాయగలగాలన్నమాట అది చేస్తే మీ సివిల్స్ ఫౌండేషన్ అనేది స్కూల్ లెవెల్లో జరిగిపోతుంది ఆ తర్వాత వస్తుంది జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో ఏ సబ్జెక్ట్స్ మీరు తీసుకోవాలి అంటే మీరు ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేయదలుచుకున్నారో ఆ సబ్జెక్ట్సే తీసుకోండి అవి సివిల్స్కి డైరెక్ట్గా మీకు ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు కానీ ఆ సబ్జెక్ట్స్ తీసుకుంటే మీరు ఒక సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ అనేది వస్తుంది అంటే మీరు ఇక్కడ ఒకటి ఆలో ఆలోచించాలి ఎందుకంటున్నాం ఈ మాటని స్కూల్ లెవెల్లో జనరల్గా అన్ని సబ్జెక్ట్స్ చేస్తాము అలాగే సివిల్ సర్వీసెస్లో అన్ని సబ్జెక్ట్స్ చేసి తర్వాత మళ్ళీ ఒకటి రెండు సబ్జెక్ట్స్లో స్పెషలైజ్ చేస్తాం సో ఈ స్పెషలైజేషన్ ప్రాక్టీస్ మీకు లెవెన్త్కి ట్వెల్త్కి వస్తుంది అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ ఈ సంవత్సరాల్లో మీరు జనరల్గా చేస్తూ ఆ తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చినప్పుడు మీ ప్రిపరేషన్ ఆ స్ట్రెంగ్త్ కానీ స్పీడ్ కానీ పెంచవలసి ఉంటుంది ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనల్ ఇయర్ డిగ్రీలో కూడా మీరు రాయొచ్చు సో మీరు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కానీ దానికి తగ్గట్టు మీరు బిఏ చేయాలా అన్న ప్రశ్న ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం కష్టం అండి బిఏ అనేది మనకి చేయడం సరిగ్గా చేయడం అనేది సరైన ప్లేస్లో వెళ్ళడం సరైన కాలేజ్కి వెళ్ళడం అది ప్రశ్నార్థకం అది కష్టం అది అందుకని మీకు కావాల్సిన కోర్స్ మీరు చేయండి ఏ కోర్స్ అయితే మీకు ప్రొఫెషనల్గా మీకు బేసికలీ తర్వాత మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ కానీ కెరియర్ ఆపర్చునిటీ కానీ వస్తుందో అదే కోర్స్ చేయండి ఆ కోర్స్తో పాటు మీరు సివిల్స్ ప్రిపరేషన్ చేయండి రెండు కలపవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఉంటే రెండు మిక్స్ చేయొచ్చు లేకపోతే అవసరం లేదు మీరు మీ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఇది మీరు సివిల్స్ ప్రిపరేషన్ సిలబస్ ప్రకారం మీరు చేయొచ్చు సో చేసి మీరు ఫైనల్ ఇయర్లో మీ ఫస్ట్ అటెంప్ట్ కానీ ఇవ్వగలిగితే ఆ తర్వాత వన్ ఆర్ టూ అటెంప్ట్స్లో మీరు డెఫినెట్గా పరీక్ష పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి